ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకి శుభాశీస్సులు. మనము ఒక గొప్ప వ్యక్తి అయిన స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటున్నాము. ఆయనకి సంబంధించిన పాఠ్యభాగం మీకు ఉంది కాబట్టి ఆ పాఠ్యభాగానికి సంబంధించిన అభ్యాస పత్రంలోని ప్రశ్నలను ఒకసారి చదువుకుని వాటికి ఏ విధంగా సమాధానాలు రాయాలనేది తెలుసుకున్నాము. మొట్టమొదటి ప్రశ్న, నరేన్ స్వామీజీగా మారిన వైనాన్ని వివరించండి. నరేన్ స్వామీజీగా ఎలా మారాడు అనే దానిని వివరించమని అడగడం జరిగింది. అయితే వివేకానందుడి యొక్క గురువైన రామకృష్ణ పరమహంస వారి యొక్క గొంతులో వ్రణం అనేది కనిపించగానే వైద్యులు దానిని క్యాన్సర్ వ్యాధి కింద గుర్తించారు. వ్రణము అంటే రాచకుండు అని అర్థం. అది క్యాన్సర్ వ్యాధిగా గుర్తించగానే శిష్యులందరూ కూడా మరింత చేరువుగా ఆయనకి సపర్యాలు చేయడం ప్రారంభించారు. అయితే ఆయన యొక్క అనుజ్ఞతో, ఆయన యొక్క సహకారంతో లేదా ఆయన యొక్క సలహాలతో స్వామీజీ కాషాయ వస్త్రాలు ధరించి భిక్షాటనకు వెళ్ళి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారన్నారు ఆయన. అప్పుడు ఆయన స్వామీజీగా మారాడు. అప్పటి నుంచి ఆయనని స్వామీజీ అని పిలిచేవారు అన్నమాట. ఈ విధంగా నరేన్ స్వామీజీగా రామకృష్ణ పరమహంస యొక్క అనుజ్ఞతో స్వామీజీగా మారడం జరిగింది. ఆ సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత ప్రశ్న, అసలు స్వామీజీకి వివేకానంద అనే నామకరణం ఎలా జరిగింది? అసలు వివేకానంద అనే నామాన్ని ఎవరు ఆయనకి పెట్టడం జరిగింది అనేది రెండవ ప్రశ్న. స్వామీజీ మద్రాసుకు వెళ్ళినప్పుడు కొంతమంది ఉత్సాహవంతులైన యువకులు ఆయన యొక్క ప్రణాళిక విని సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అప్పట్లో అప్పుడు ఉన్న ఆ ప్రాంతాన్ని ఉన్న ఖేత్రి మహారాజు గారు ఆయన పేరు. ఆయన ఈ స్వామీజీని ఆహ్వానించి ఆయన కెనడా వెళ్ళడానికి, ఓడలో వెళ్ళడానికి టికెట్ కొన్నారు. అది కూడా ప్రథమ శ్రేణి టికెట్ కొని ఇచ్చారు. అప్పుడు ఆయన్ని వివేకానంద అనే నామాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. అప్పటి నుంచి స్వామీజీ స్వామి వివేకానందగా ప్రసిద్ధి చెందడం జరిగింది. తర్వాత మీకు ఇచ్చిన భాషాంశాలలో వ్రణం అనగానేమిటి? వ్రణం అంటే రాచకుండు అని అర్థం. అదే మనం క్యాన్సర్ వ్యాధి అని చెప్పుకుంటున్నాం మనము. వ్రణము అనగా రాచకుండు అని అర్థం. తర్వాత బడలిక అనగానేమిటి? బడలిక అంటే అలసట, బాగా అలసిపోవడాన్ని బడలికగా ఉన్నారని అంటాం కదా. బడలిక అంటే అలసట అని అర్థం. తర్వాత దూరం అనే దానికి వ్యతిరేక పదం రాయమని అడిగారు. దూరము అంటే దానికి వ్యతిరేక పదం దగ్గర. తర్వాత చల్లని అనే పదానికి వ్యతిరేక పదం రాయమని అడిగారు. చల్లని అనే దానికి వ్యతిరేక పదము వేడి. తర్వాత రెండు సొంత వాక్యాలు ఇవ్వడం జరిగింది. పటాపంచలు అవడం అంటే అది ఇంకా ఆ సందేహం విడిపోవడం, ఆ సందేహం ఇంకా కలగకపోవడం, ఇంకా అనుమానం పటాపంచలు అయిపోవడం అంటాం కదా. అయితే నిజం తెలిసి అనుమానం పటాపంచలు అయిపోయింది అంటే ఇంకా సందేహం లేదు అని చెప్పడానికి, ఇంకా అనుమానం పటాపంచలు అయిపోయింది, ఇంకా అది లేదు, ఇంకా ముక్కలు అయిపోయింది, ఇంకా అది అయిపోయింది అని చెప్పడాన్ని పటాపంచలు అయింది అంటాం. అంటే అది తీరిపోవడం, ఆ అనుమానం తీరిపోవడం లేదా ఆ సందేహం తీరిపోవడాన్ని పటాపంచలు అయింది అని అంటాం. తర్వాత అభయహస్తము, రాజు ప్రజలకు అభయహస్తం ఇచ్చాడు, నేను ఉన్నాను అనే ధైర్యం చెప్పడము అభయహస్తం అన్నమాట. రాజు ప్రజలకు అభయహస్తం ఇచ్చాడు. ఈ విధంగా మీరు అర్థవంతమైన వాక్య ప్రయోగం చేసుకోవచ్చు. ఈ విధంగా సమాధానాలు రాస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు.